సే వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం, దాని ప్రాచుర్యం వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దాని మీద ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దీక్ష పొందడమే కాకుండా కనకదుర్గ అమ్మవారి మెట్లను శుద్ధి చేశారు, పసుపు కుంకుమలు అద్దారు, అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడిన మాటలు పెద్ద ఎత్తున ఈరోజు చర్చకి దారితీసినాయి. దీని మీద వైసీపీ వాళ్ళు తనదైన స్టైల్లో కౌంటర్లు వేశారు. అంబటి రాంబాబు గారు మరింత ముందుకు వెళ్ళారు. అవన్నీ కూడా నేను బయటలు వినిపిస్తాను. ఇక నామినేటెడ్ పదవుల పందేరం అయింది. జనసేనకి 3, తెలుగుదేశం పార్టీకి 16, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, 1 బీజేపీకి. సో దీని మీద కూడా చర్చ కొనసాగుతుంది. ఇదంతా కూడా సమపాలలో జరిగిందా, సమతుల్యంగా ఉందా అని. ఇవన్నీ కూడా రాజకీయ పరంగా హాట్ హాట్గా ఉన్నాయి. ఇవే చూసిపోయి నేను ప్రైమ్ డిబేట్ కొనసాగుతాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు మోకా ఆనంద్ సాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, చిన్నపరెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు, ఇక రాయపాటి అరుణ గారు జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, ఇక ముందుగా అరుణ గారు వెర్షన్ తీసుకుందాం. అరుణ గారు, అన్నగారు మీ వాయిస్ మ్యూట్లో ఓకే. అరుణ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం, దానికి జరిగిన సంఘటనలు గత కొన్ని రోజులుగా మనం చర్చించుకుంటూనే ఉన్నాం, వైరల్ అవుతున్న అంశాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దాని మీద చాలా అంశాలు ప్రస్తావించారు, చాలామందికి చురకలు అంటించారు, చాలామందికి వార్నింగ్లు ఇచ్చారు, దాని మీద కౌంటర్లు కూడా భారీగానే వస్తున్నాయి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇంత ఆవేదన, ఇంత బరస్ట్ అవ్వడానికి కారణం? ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సౌమ్యంగా ఉన్నారు, చాలా కామ్గా ఉన్నారు, ఒక విద్యార్థిలా రాజకీయాలు ఆయన అవపాసన పడుతున్నారు అన్నది. కానీ ఈరోజు మళ్ళీ పాత పవన్ కళ్యాణ్ గారిలాగా ఈయన ఫైర్ అయ్యారు, బరస్ట్ అయ్యారు అంటున్నారు. సార్, ప్యానల్లోని పెద్దలకి, మీకు, వీక్షకులకు నమస్కారం సార్. ఈ దేశం హిందూ ధర్మానికి పుట్టినిల్లుగా ప్రపంచవ్యాప్తంగా నలుదిశలో పేరొందిన దేశం భారతదేశం. ఇవాళ అట్లాంటి భారతదేశంలో అందున కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక మతం ప్రత్యేకించి చిన్నచూపుకు గురవుతుంది, ఒక మతం ప్రత్యేకించి అవహేళనకు గురవుతుంది. కానీ ఎక్కువ మంది ఆ మతస్థులమే ఈ స్టేట్లో ఉన్నాం. గతంలో ఎప్పుడూ లేని విధంగా గడిచినటువంటి 5 ఏళ్ల కాలంలోనే దేవాలయాల మీద పెద్ద ఎత్తున దాడులు, హిందూ పండుగల మీద పెద్ద ఎత్తున ఆంక్షలు, ప్రజలు జరుపుకునే పండుగల్లో కూడా మార్పులు చేర్పులు, పలానా చోట ఇది పెట్టకూడదు, పలానా చోట సెలవులు లేవు, ఈ పండగకి సెలవులు, ఇట్లాంటి ఎన్నో విషయాలని కేవలం గత గడిచిన 5 ఏళ్లలో కేవలం హిందూ పండగలకు మాత్రమే పెద్ద ఎత్తున ఆంక్షలు అనేవి చూసాం. ఇవాళ అసలు ఏకంగా పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ నలుమూలల నుంచి గుర్తింపు తెచ్చినటువంటి పుణ్యక్షేత్రం, ప్రపంచంలోని అత్యంత సంపన్నమైనటువంటి పుణ్యక్షేత్రంగా పేరుగాంచి, ఆదాయంలో అంత ఎక్కువ ఆదాయాన్ని తీసుకొస్తున్నటువంటి పుణ్యక్షేత్రంగా పేరుగాంచి, కలియుగ వెంకటేశ్వరుడు అంటే ఈ యుగంలో దైవంగా పేరొందినటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలోనే కనీసం భయం లేకుండా, విలువలు లేకుండా ప్రపంచం మొత్తం మహాప్రసాదంగా స్వీకరించేటువంటి ఒక లడ్డూని అందులో జంతు సంబంధిత కొవ్వును కలిపి మరీ చేశారు అంటే నిజంగానే ఒక మతాన్ని ఎంత అవహేళన చేశారు, ఎంత తక్కువ చేసి చూస్తున్నారని మనం క్లియర్ చెప్పుకోవచ్చు. సెక్యులరిజం, లౌకికవాదం, అన్ని మతాలు సమానం, అన్ని మతాలను గౌరవించాలంటాం, కరెక్టే. కానీ ఒక మైనారిటీ మతాల మీద జరిగేటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాయిస్ రేస్ చేస్తున్నటువంటి వ్యక్తులు, వ్యవస్థలు ఒక మేజర్ మతం మీద జరుగుతున్నటువంటి విషయం మీద ఎందుకు మాట్లాడట్లేదు అంటే హిందూ మతం మీద మాత్రం దాడి చేయొచ్చు, దానికి సెక్యులరిజం అవసరం లేదు, లౌకికవాదం అవసరం లేదు, బట్ ఒక క్రిస్టియన్ సంస్థల మీద, ముస్లిం సంస్థల మీద, ఇంకొక జైన, బౌద్ధ, సిక్ ఇట్లాంటి సంస్థల మీద మాత్రమే ఏదైనా జరిగినప్పుడు మాత్రమే మన లౌకికవాదం బయటకు వస్తుంది. హిందూ మతానికి లౌకికవాదం అక్కర్లేదు ఆంధ్రప్రదేశ్లో. ఎవరు మాట్లాడాలి దాని గురించి? ఎవరు సంరక్షించాలి ఈ వ్యవస్థని? ఇండియాలో ఉన్నటువంటి సనాతన ధర్మానికి, మనిషి జీవితానికి, ప్రకృతికి సంబంధించినటువంటి రిలేషన్ చాలా ఉంది. ఒక నిద్రలేసి సూర్య నమస్కారం, సంధ్యావందనం దగ్గర నుంచి సాయంత్రం వేసేటువంటి శివ ఆసనాల వరకు కూడా ప్రతి విషయంలో కూడా ఈ ప్రకృతికి, మనిషికి ముడిపడి ఉన్నటువంటి వ్యవస్థ హైందవ ధర్మం, సనాతన ధర్మం. ఇట్లాంటి వ్యవస్థ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా అవహేళనకు ఎందుకు గురవుతుంది? ఒక వ్యక్తికి, అర్హుడు కాని ఒక వ్యక్తికి అత్యంత ఉన్నతమైన పదవి కట్టబెడితే వాళ్ళ రాష్ట్రంలో హిందూ ధర్మం ఇంత దారుణమైన పరిస్థితికి పడిపోయింది అనడానికి ఒక తార కారణం తిరుపతి లడ్డు కల్తీ జరగడం. ఇవాళ ఎవరో ఒకరు మాట్లాడకపోతే
భవిష్యత్తులో ఇది కంటిన్యూ అవ్వదని గ్యారంటీ ఏంటి? గతంలో ఎవరు కాంట్రాక్టులు చేశారో, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, అప్పుడు ఎంత కోట్ తీసుకున్నారో, ఏ డబ్బులకి ఆ నెయ్యిని సప్లై చేశారో, అప్పుడు ఎందుకు అడగలేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వ్యవస్థలు ఈరోజు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్వశ్చన్ చేస్తున్నాము. ఆ రోజు వాళ్ళు మాట్లాడలేదు కాబట్టే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వంలో ఆ బోర్డు మెంబర్లు గాను, అందుకు సంబంధించిన పాలక మండలి గాను ఉన్న వాళ్ళంతా ఈ రోజు పంది సంబంధించినటువంటి కొవ్వును దాంట్లో కలిపే ప్రయత్నం చేశారు కాబట్టి ఈ రోజు కూడా నోరు మూసుకొని ఉందామా? నెక్స్ట్ ఇంకా అసలు ఏకంగా ఇంకొక రకమైనటువంటి ప్రోడక్ట్ తీసుకొచ్చి కలుపుతారేమో, లేదంటే ఇంకా దారుణమైన పరిస్థితి, తిరుపతి హిందూ దేవాలయాలు లేదంటే తిరుపతి దేవస్థానం ఇంకా దారుణమైన పరిస్థితికి పడిపోయిద్దాము, ఈ రోజు నోరు మూసుకొని ఉందామా? ఇప్పుడైనా వాయిస్ రైజ్ చెయ్యకపోతే ఇంత దారుణమైన పరిస్థితికి వ్యవస్థను దిగజార్చిన వ్యక్తిని ఈ రోజైనా మనం పాయింట్అవుట్ చేసి ప్రజల ముందు తప్పేవారు ఒప్పేవారు తేల్చకపోతే రాబోయే రోజుల్లో వ్యవస్థను కాపాడేది ఎవరు? ఇట్లాంటి తప్పులు జరగకుండా కట్టడి చేసేది ఎవరు? ఈ రోజు అందుకే పవన్ కళ్యాణ్ గారు నడుం బిగించి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయంలో ప్రజలందరిలో కూడా అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు జరిగిన ఈ విషయం వల్ల రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం అన్నా ఉండనివ్వండి, భయపడుతుంది 100%. హిందూ ధర్మాన్ని అపహాస్యం చెయ్యాలి అంటే ఇట్లాంటి వ్యవస్థలను నాశనం చేయడానికి ఖచ్చితంగా భయపడుతుంది ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ నాయకులైనా సరే. డబ్బే పరమావధిగా విలువలను వదిలేసి బ్రతికినటువంటి ఒక ప్రభుత్వాన్ని ఈ రోజు మనం ఎండగట్టకపోతే రాబోయే రోజులు ఏం జరిగిద్దో, ప్రజల యొక్క మనోభావాలు ఏ విధంగా మారతాయో కూడా చెప్పలేని సిచ్యువేషన్ వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నాం. ఓకే.